అక్కడే పోటీ చేస్తాడని గ్యారంటీ లేదు. రొటేషన్ అవుతా ఉంటుంది. ఆ రొటేషన్ అయ్యేటప్పటికి ఈ ట్రిప్ పోటీ చేసిన నెక్స్ట్ ట్రిప్ మళ్ళీ అక్కడ పోటీ చేస్తాడని గ్యారంటీ లేదు. అటెండప్పుడు అది కమిట్మెంట్ ఎందుకు ఉంటది? అందుని గాడికి దండుకుంటాడు పోతాడు. ఇప్పుడు ఎక్కడైనా అంతేగా, ఐదేళ్ల పాటు అయ్యాక మూడేళ్ళు విరామం అంటే ఇప్పుడు వాళ్ళ ఎక్కడైతే ముగ్గురు విరామం తీసుకోవాలిగా, ముగ్గురు విరామే తీసుకోవాలిగా, మరి అదేం లెక్క అసలు? ఇట్లాంటి నిబంధనలు ఏంటో అంటే భిన్నంగా ఉంటాం అనిపించుకోవడం కోసం ఏందేందో మాట్లాడేశారు, అంతే ఏందేందో చేసేసారు. ఒక స్పష్టమైన ప్రణాళిక లేదు. నువ్వు కావాల్సింది ఏంది, దేశంలో ఓ ప్లానింగ్. ప్రతి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 50% అంటావు, గుడ్, నో డౌట్, అందులో మంచి కాన్సెప్టే తీసుకున్నారు. అలాగే యూత్ కి ఇస్తామన్నారు 50%, బాగా ఉంది. ఆ యూత్ అంటే ఎవరు, నాయకుడు కొడుకులు కూతుళ్ళ లేకపోతే కొత్త వాళ్ళ? కొత్త వాళ్ళు అంటే ఎలాగ ఎంపిక చేస్తావు నువ్వు? ఇవన్నీ లెక్క కదా. అది ఒక క్లారిటీ ఏమైనా ఉందా ఇప్పటిదాకా? లేదు. మూడోది వచ్చేటప్పటికి రెండు యాత్రలు, ఓ పక్కనేమో దేశవ్యాప్తంగా సమైక్య యాత్ర అంటారు, రెండో పక్కన వచ్చేటప్పటికి రాష్ట్రానికి 90 కిలోమీటర్ల పాదయాత్ర ఏం చేస్తాడంట రాహుల్ గాంధీ? అది ఎవరు లీడ్ చేస్తారు, ఇది ఎవరు లీడ్ చేస్తారు? అదే అనేది నాకు అర్థం కాదు. ఇప్పుడు రెండు సైమల్టేనియస్ ఒకేసారి వెళ్తే కాంపిటేటివ్ అవ్వట్లేదా? జనం ఫోకస్ అంతా ఒకవైపు. ఏంటిది జోడో యాత్ర అంటే? సంకల్పం, సమైక్య యాత్ర దేశంలో, అంటే హిందూ ముస్లింలందరికి విభేదాలు వచ్చేస్తున్నాయి, బీజేపీ సృష్టిస్తుంది, మేము కలిపి ఉంచుతాం అన్నటువంటిది ఉద్దేశం. అసలు సృష్టించేదే వీళ్ళు. ఇప్పుడు కర్ణాటకలో విజయ వివాదం ఎవరు రెచ్చగొట్టింది? మరి అదే శబరిమలలో వీళ్ళే ఎందుకని రెండో వైపున మాట్లాడతారు శబరిమలకి సంబంధించి? ఇక్కడ దేశంలో సీక్రెట్, అక్కడ హిందూ ముస్లింల మధ్యన ఐక్యతను మేము మాత్రమే పెంపొందించగలము, వాళ్ళు విడదీసేటువంటి వాళ్ళు. అందుకే గాంధీ జయంతి రోజున ఆ యాత్ర ఒకటి లీడ్ చేస్తారు, రెండో పక్కన మళ్ళీ ఈయన పాదయాత్ర చేస్తాడంట. అదేంటి, ఎవరికెవరు పోటీగా? అమ్మ కొడుకు పోటీగానా, కొడుకు అమ్మకు పోటీగానా, ఏం నడుస్తుంది? ఈ ఇట్లాంటి ఒక క్లారిటీ అంటే ఏదో చెయ్యాలని బిగిన్ చేశారు, ఎవరేది చెప్తే అవన్నీ రాసేసుకుని ఓకే అనేసారు, అంతే. రాష్ట్రాల వారీగా కొన్ని